చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో విద్యార్థి స్కూల్ ఆవరణ గోడపై నుంచి జారిపడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది కార్వేటి నగరంలో ప్రభుత్వం ఒక ఇంటిని మునిగేలకు కేటాయించింది ఆ స్థలంలో గుడిసి వేసుకుని నివసిస్తున్నారు ఇంటి స్థలానికి ఆనుకుని కొండ ఉండటం వలన వర్షాలకు రాళ్లు గుండ్లు మట్టి జారి పడుతుంటాయి విద్యా సంస్థలు ఆవరణ గోడ ఉండటం వల్ల చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి వీలుగా కొండ నుంచి జారిన మట్టి ఉంటుంది మరోవైపు పల్లంగా ఉండే గుండ్లు ఉన్నాయి పెద్ద కుమారుడు వేద వికాస్ ఆడుకుందామని వెళ్లి గోడపై నుంచి జారిపడ్డాడు దీంతో తల్లిదండ్రులు హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేక వేద వికాస్ ఈ రోజు మృత్యువాత పడ్డాడు కష్టించి జీవించే దంపతి లు ఎడవడానికి శక్తి లేక కన్నీరు రాక పుత్రశోకంతో రోధిస్తున్నారు